nirmalam lahu satgunam. It means if the acid base balance should be within the normal limit. Anaga, manam taage RO water kaanivandi, processed drinking water or packaged water kaanivandi, most of these waters are acidic by nature. Dintlo etuvanti minerals kaani, solvents kaani edi undavu. Ee process prakriya muttam kuda, technically laboratories lo gaani, ade vidhanga industrial lo gaani, dantlo use chestaru. RO water anaga demineralization, DM plant. Demineralization ante, complete ga manaki kavalsinayi, manaki kaanu kuda clean chesi, manaku only manaku water appadistundi. Dani valla chala side effects gata 37 ga manam face chestunnam. Ee prakriyalo mana body లో ఉన్న బ్లడ్ పిహెచ్ వచ్చేసి ఆల్కలైన్ 7.325 అన్నది విత్ స్లైట్లీ ఆల్కలైన్. కానీ దీన్ని ఈ నీళ్ల ద్వారా మనం దాన్ని యాసిడ్ పరంగా కన్వర్ట్ చేస్తున్నాం. ఈ యాసిడ్ ఎక్కువ అవ్వడంతో అసిడోసిస్ లోకి వెళ్ళిపోయి ఈ వేరియస్ డిజీజెస్ కి తావిస్తున్నాం మనం. డయాబెటీస్ అన్నది, లేకపోతే హార్ట్ డిజీజ్ అన్నది, ఆర్థరైటిస్ అన్నది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అన్నది, లంగ్ ఇన్ఫెక్షన్ అన్నది, ఇవన్నీ కూడా వచ్చేది వాటర్ తోటే. 80% ఆఫ్ వాటర్ బోన్ డిజీజెస్, ఓన్లీ 20% కమ్ బై ఇన్హెరిటెన్స్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారంగా రివర్స్ ఆస్మాసిస్ ఆర్ డీమినరలైజేషన్ అన్నది, ఈ ప్రక్రియ అన్నది తప్పు. దీన్ని అసలు హ్యూమన్స్కి మనము వాడుకుంటున్నాం ఇప్పుడు. దీనివల్ల ఎన్నో అనారోగ్యాలకి మనము తావిస్తున్నాం. చాలామంది ఈరోజు వింటూనే ఉంటారు ఆడపిల్లలకి థైరాయిడ్ ఎఫెక్ట్ ఎక్కువ వస్తుందని. దిస్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ నాట్ డ్రింకింగ్ ద రైట్ వాటర్. వీఆర్ నాట్ డ్రింకింగ్ ద రైట్ వాటర్. దట్స్ ద రీజన్ వై వీఆర్ ప్రోన్ టు డిజీజెస్. ఇది ఈ ఈ పర్టికులర్ క్రమంలో గత 10 ఏళ్ల నుంచి కూడా చాలామంది పెద్ద వ్యక్తులు కూడా వాటర్ పైన ఎంతో రీసెర్చ్ చేసి దాన్ని సరైన వాటర్ తీసుకోవాలి, అనారోగ్యానికి గురి కావద్దు, లైఫ్లో ఉన్న ఈ చామ్ని ఎంజాయ్ చేయాలి అనేసి ఎంతోమంది ప్రచలనం చేస్తూ ఉన్నారు. దాంట్లో ఒకళ్ళు శ్రీ శ్రీ రవిశంకర్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, సత్పాల్ మహారాజ్ ఫ్రమ్ ఉత్తరాఖండ్, వీళ్ళు కూడా ఎన్నో రకాలుగా సెమినార్స్, ఫంక్షన్స్ ఇవన్నీ పెట్టి ఆల్కలైన్ వాటర్ పైన ఎంతో ఎడ్యుకేట్ చేస్తున్నారు. మా లక్ష్యం ఏంటంటే మనం తాగే నీళ్ళల్లో ఉండాల్సిన బేసిక్ మినరల్స్, కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ, సోడియం కానీ, పొటాషియం కానీ, ఇటువంటి పదార్థాలు ఉండాలి. ఇవన్నీ లేవు. మనం తాగే నీళ్ళల్లో ఈవెన్ అది ఆయిల్ని కట్ చేసే విధానం కూడా లేదు. అంటే మైక్రో క్లస్టర్ అంటాం దాన్ని. ముందు 30 ఏళ్ల క్రితం మన లైఫ్ స్పాన్ కానీ తీసుకొని ఉంటే, మన తాతలు వాళ్ళని తీసుకొని ఉంటే వాళ్ళ దగ్గర రెండు డాక్టర్స్ ఉండేవాళ్ళు, ఒకటి గాలి, ఒకటి నీళ్లు. దీన్ని తప్పించి ఇంకా వేరే ఏం లేకుండే. లైఫ్ స్టైల్ ఎలా ఎలా పెరుగుతూ వెళ్ళిందో మనం ఒక లీస్ట్ ఎంటిటీ కింద వాటర్ని ట్రీట్ చేస్తున్నాం. వాటర్ అసలు వాటర్లో ఆక్సిజన్ ఉండాలి, సో దాట్ యూ కెన్ ఫేస్ ఈవెన్ విత్ క్యాన్సర్. క్యాన్సర్ లాంటి సెల్స్ కూడా ఆక్సిజన్ లేకుండా యాసిడ్ నేచర్లో ఉంటే అది పెరుగుతుంది, దానికి ఆక్సిజన్ అవసరం లేదు. ఎప్పుడైతే క్యాన్సర్ సెల్స్కి ఆక్సిజన్ సప్లై చేస్తామో క్యాన్సర్ సెల్స్ చనిపోతుంది. ఇది 1850లో మిస్టర్ వార్బర్గ్, డాక్టర్ వార్బర్గ్ హ్యాస్ ఆల్రెడీ గివెన్ ఏ వెరీ నైస్ ఎగ్జాంపుల్ ఆన్ క్యాన్సర్. ఆల్కలైన్ వాటర్ ద్వారా గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానివ్వండి, లేకపోతే తల తిరగడం కానివ్వండి, లేకపోతే పుల్ల తేపులు రావడం కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా యాసిడ్కి సంబంధించిన డిజీజెస్. ఈ డిజీజెస్ ఒకసారి రాగానే ఆ మంచి పేషెంట్ కింద మారిపోతుంది. ఈ విల్ నాట్ పర్ఫామ్ టు ది ఫుల్లెస్ట్, ఫుల్గా పర్ఫామ్ చేయని విధానానికి వెళ్ళిపోతాం మనం.
अंदुके मा मिशन इन्तंटे तू एजुकेट पीपल मोर ऑन ड्रिंकिंग द राइट वाटर विच कंसिस्ट ऑफ पीएच पोटेंशियल हाइड्रोजन अंटम्मी प्रति ओका मन अवयवाल गुड़ा पीएच पैन आधार पड़ुंटे ई पीएच अन्नदी जीरो टू फोर्टीन अन्न स्केल लो मेजर जस्तर अदि लिवर कानी वंडी किडनीज कानी वंडी हार्ट कानी वंडी मी स्टमक कानी वंडी गेदन्ना अवयवाल कानी ई पीएच मात्र एपड़ैते किंदी केली पोतुंदो मनम एसिड लोपल केली पोतुनाम एसिडिक नेचर केली पोतुनाम दानि वल्ला मन की वेरियस टाइप ऑफ डिजीज़ की ताविस्तुनाम ఈ ప్రక్రియని తగ్గించుకోవడానికి ఒక మెథడ్ ఉన్నది ఆ మెథడ్ ఓన్లీ ఒక నీళ్ళల్లోనే ఉన్నది ఆ నీళ్ళే హైయర్ పిహెచ్ వాటర్ విచ్ ఇస్ కాల్డ్ ఆల్కలైన్ ఈ పిహెచ్ వాటర్ అనేది 8.5 నుంచి 10 రేంజ్ లో ఉంటుంది మనం తాగే ఈ నీళ్ళు ఏవైతే ఉన్నాయో దాన్ని మనము రీమినరలైజ్ చేసి తాగడమే దాని యొక్క సొల్యూషన్ వేరే ఏ సొల్యూషన్ కూడా లేదు ఇట్స్ అ వెరీ నార్మల్ ప్రాసెస్ వెరీ ఈజీ ప్రాసెస్ అండ్ ఇట్ ఈస్ అ వెరీ అడాప్టబుల్ ప్రాసెస్ వరల్డ్ మొత్తంలో ఆ కంట్రీ లైక్ ఫిలిపీన్స్ లాంటి చిన్న కంట్రీ కూడా ఈరోజు ఆల్కలైన్ వాటరే వాడతారు గత 40 సంవత్సరాల నుంచి జపాన్లో దే ఆర్ యూజింగ్ ఓన్లీ ఆల్కలైన్ వాటర్ అక్కడ సిలీన్ ఎక్కించరు ఫస్ట్ ఆల్కలైన్ వాటర్ తాగిస్తారు ఫస్ట్ టు డీటాక్సిఫై ఈ వాటర్లో ఉన్న పెద్ద తత్వం ఏంటంటే ఇట్ డీటాక్సిఫైస్ ది బాడీ ఇట్ హైడ్రేట్స్ యువర్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ యువర్ బాడీ విచ్ విల్ ఆల్సో యాక్ట్ యాజ్ అ ఫైటింగ్ ఏజెంట్ విత్ ఆల్ యువర్ బాడీ ఎయిల్మెంట్స్ ఏ ఎయిల్మెంట్స్ అయినా సరే ఒక్కొక్కసారి చాలా వర్క్ చేసి స్ట్రెస్ అయిపోయి స్ట్రెస్లో మనకి హెడేక్ వచ్చేస్తూ ఉంటుంది సో ఈవెన్ దోస్ హెడేక్స్ కెన్ బి కంట్రోల్డ్ త్రూ ఆల్కలైన్ వాటర్ So alkaline water is a better water. During our last 2 years research, we have conducted about 2,600 samples across the country. And with more than 600 families in Hyderabad, they drink alkaline water. And ఒక 1000 మంది ఇండియాలో తాగుతారు ఈరోజు మా కంపెనీ ద్వారా మా కంపెనీ ప్రొడక్ట్స్ ద్వారా సో వాట్ ఇఫ్ వాట్ వి రిక్వెస్ట్ యూ ఇస్ దట్ టు క్యారీ దిస్ మెసేజ్ టు ఎవ్రీవన్ ఆర్ దే డ్రింకింగ్ రైట్ వాటర్ అండ్ యాజ్ ఎ కంపెనీగా మేము చాలా చాలా సెమినార్స్ ప్లస్ వీ కండక్ట్ లాట్ ఆఫ్ మీటింగ్స్ ఇన్ కమ్యూనిటీ మీటింగ్స్ ఎంగేజ్ చేస్తాము అక్కడ చాలా మందికి వీ గివ్ లాట్ ఆఫ్ ట్రైనింగ్ ఆన్ వాటర్ వాట్ కైండ్ ఆఫ్ ఎ వాటర్ దే ఆర్ డ్రింకింగ్ వై దే ఆర్ డ్రింకింగ్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఆల్కలైన్ దిస్ ఈజ్ అవర్ కంపెనీస్ మోటివ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ